అయండి, వెనకటికి ఒక కథ మేము వింటూ ఉండేవాళ్ళం. మంగళగిరి నరసింహస్వామి, పానకాల స్వామి అంటారు కదా, ఆయనకి అన్ని పానకం పోస్తూ ఉంటారు అనమాట. అక్కడ పుట్టలో పుట్టలో కాదు, కొండలో ఉన్న ఒక బిలంలో పోస్తూ ఉంటే ఏమవుతుందంటే అవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎన్ని పోసినా ఇంకా 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 అడుగుతూనే ఉంటుంది ఆ బిలం. అట్లాగే ఈ మార్గదర్శి కూడా ఎంత డబ్బులు, ఎన్ని డబ్బులు గుంజుకున్నా ఇంకా తీసుకురా, ఇంకా ధన దాహం అంటూ ఉంటుంది. అక్కడ కాండవ దహనం అని మనం భారతంలో వింటూ ఉంటాం. కాండవ వనం ఉంటుంది, అది అగ్నిదేవుడికి ఏదో జబ్బు చేసి అనారోగ్యం పాలైతే ఆ కాండవ వనంలో ఏవో మూలికలు ఉంటాయన్నమాట. ఆ మూలికలు తింటే బాగుతుంది అని ఎవరో చెప్తే ఆయన మూలికలు తింటానికని, ఏ మూలికలో ఏంటో సరిగా ఐడెంటిఫై చేయలేక మొత్తం దహనం చేసేసి ఆ వనం అంతా దహనం చేస్తాడనమాట. అట్లాగో అది చాలా 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 కాలం ఆ దహనం అట్లాగూ ఇన్ని జరిగిపోయిందనమాట. ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్లో అట్లాగే జరుగుతూ ఉంటుందన్నమాట. వైల్డ్ ఫైర్ అని జరుగుతూ ఉంటుంది, అది కూడా దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, ఎప్పుడప్పుడు ఆగుతుంది. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళకి మాత్రం ఒక లిమిట్ అంటే ఏం లేదు. పాపం ఇవాళ ఒక అన్నపూర్ణదేవి అని ఒక ఆవిడ దీనగాథను చెప్పుకున్నది. ఎంత బాధగా ఉన్నదంటే అసలు ఆవిడ ఒక చెట్టు నుంచి రెండు చెట్ల నుంచి నాలుగు చెట్లు అంటే ముందు ఒకటి వేస్తారట. ఈ చెట్ల గోళ నాకు తెలియదండి, నేను ఎప్పుడు కూడాను చెట్లు వేయలేదు. ఒకసారి శ్రీరామ్ చెట్టు వేసుకున్నాను, తెలీదు నాకు ఆ రోజుల్లో 35 సంవత్సరాల క్రితం నేను మెడ్రాసులో ఉన్నప్పుడు నాకు డబ్బు ఇస్తాను అన్నప్పుడు అది పాడుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా నాకు అసహ్యం పుట్టింది, చిట్లు అంటే నేను చాలా అసహ్యం పుట్టింది అనమాట నాకు. అసలు ఈ ఏదో చిట్ల గురించి నాకు అసలు అర్థంగా కూడా కాదు. అది ఆ పాటలే పాడుకోవటం అంటే ఏదో పాటలు పాడతారు కావాలి, ఏదో కచేరీ చేస్తారు, నాకు అయితే తెలిసి వచ్చేది కాదు, తర్వాత అర్థమైపోయింది. అయితే పాపం ఈ అన్నపూర్ణ దేవి ఒక చిట్ నుంచి రెండు చెట్లు, ఎందుకు రెండు తర్వాత ఎందుకు ఇన్ని చిట్లు వేయాలంటే దానిలో నుంచి సరిగా డబ్బులు రాలేదు కాబట్టి ఇంకోటి చిట్ వేస్తే అడ్జస్ట్మెంట్. ఈ అతి తెలివి అసలు ఈ కొన్ని గుప్తాసును, కొంతమంది గుజరాతీసులు, కొంతమంది బిజినెస్ పీపుల్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకంటే మించిపోయారు వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఈ మార్గదర్శిలో మెయిన్ మనుషులు వాళ్ళిద్దరు కూడాను అసలు ఒకళ్ళ నుంచి మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట. పైగా ఘోస్ట్ సబ్స్క్రైబర్స్, ఈ ఘోస్ట్ సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నెంబరు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నది వాళ్ళకి తెలియకుండా. తర్వాత నోటీసులు వస్తూ ఉంటాయన్నమాట, నోటీసులు వస్తుంటాయి. వాళ్ళకి ఇంకోటి విషయం ఏంటంటే పోలీసులు ఫోన్ చేస్తారు మీకు, వాళ్ళకి ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తారట, అక్కడ కంపెనీ నుంచి ఫోన్ చేస్తారట, బహుశా మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో ఫోన్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. ఎవరు చేస్తారో మరి మనకు తెలియదు, అథెంటిసిటీ లేదు దీనిలో. కాబట్టి ఏంటంటే చేసి పోలీసులు ఫోన్ చేస్తారు, మీరు కనుక సబ్స్క్రైబర్ అంటే అవును అని చెప్పండి అని చెప్తారట, అవును అని చెప్పాలట. సో అసలు ఎంత అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవటం అనమాట. సో ఈ పాపం ఈవిడ ఒకటి నుంచి రెండు చెట్లు, రెండు నుంచి నాలుగు చెట్లు, నాలుగు నుంచి ఎనిమిది చెట్లు, ఎనిమిది నుంచి 12-16 చెట్లు అట్లాగూ మొత్తం 43 నుంచి 90 చెట్లు దాకా. మరి వీళ్ళ దుంపల దగ్గర అసలు వీళ్ళకి ఇంత డబ్బు దాహం ఏంటో, మరి వీళ్ళకి కూడా ఇంత డబ్బు దాహం ఏంటో మరి మనకు తెలియదు. ఎంత ఎన్ని కోట్లు ఎంత సంపాదన ఏం చేసుకుంటారు నాకు అర్థం కావట్లేదు, ఇంత డబ్బులు. సరే బిజినెస్ పాపం ఏదో కోళ్ళ బిజినెస్, ఏదో కోళ్ళ ఫామ్ ఏదో పెట్టుకుందిట, పౌల్ట్రీ ఫామ్. వాళ్ళు ఆయన ఏదో వెటర్నరీ డాక్టర్ట, ఏదో ఈవిడికి ఆన్సిస్టర్స్ ఇచ్చిన ఆస్తులు ఏవో ఉంటే దాంతో ఏదో చిన్న ఒక వ్యాపారం చేసుకుందామని మార్గదర్శిలో చిట్ ఫండ్స్లో పెట్టుకుందిట. ఇట్లాగూ ఆవిడ అసలు మొత్తం ఒకదాంతో ఒకటి లింక్ చేసి ఆవిడ మొత్తం ఆవిడకి ఎన్ని కోట్లు అంటే మొత్తం ఆవిడ 65 చిట్లల్లో 14 కోట్లు ఆవిడకి రావాల్సింది. 14 కోట్లు రావాలి. ఆవిడ కట్టిందేమో 7 పాయింట్ ఎంతో ఒక అమౌంట్ కట్టింది, 7.something crores కట్టిందనమాట. కట్టిన తర్వాత ఇంకా మిగిలింది కూడా కట్టాలి, మిగిలిన అమౌంట్ కట్టాలి అంటే ఆవిడకి రావాల్సిన డబ్బుల్లో కాదు ఇంకా మీరు ఇంకా 1 కోటి నన్ను ఇంకా చిల్లర ఎంత ఉంటుంది అది కడితే కానీ మేము మిగిలింది ఇది చేయము అని అన్నాం, మేము క్లియర్ చేయము, మీ ఖాతాని మేము క్లోజ్ చేయము అని చెప్పారట. ఇట్లాగూ ఈ ప్రాసెస్లో పాపం వికలాంగుడు, పాపం తనకి ఒక కొడుకు ఉన్నట్ట, ఆ వికలాంగుట్ట తనకి పేరుతో ఇల్లుంటే దాన్ని వేలం వేయాల్సి వచ్చిందిట.
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళ కోసమని నగలు ఏవో నగ నట్రా కొని పెట్టిందిట ఆవిడ పాపం. అవి కూడా అమ్మేసేసి వీళ్ళ దీనిలో దీనికి వీళ్ళ క్లియర్ చేయడానికి వచ్చిందిట. తర్వాత వీళ్ళకి ఇచ్చిన గ్యారెంటర్స్ ఎవరైనా గ్యారంటీ ఇస్తారు కదా, ఆ గ్యారెంటర్స్ని కూడా వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని యాగి చేసి వాళ్ళని బజారుకు లాగి వాళ్ళని దుంపదించి వాళ్ళ ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగేస్తున్నారట. వీళ్ళని కూడా రోడ్డు మీదకి లాగేసేసారట. అసలు ఈవిడికి ఏవో వీళ్ళ తాత ముత్తాతలు వాళ్ళు ఇచ్చిన ఏవో కొన్ని ఆస్తులు ఏవో ఒక ఆస్తులు ఏవో ఒక నాలుగు ప్లాట్లు ఏవో ఉంటే అవి కూడా అమ్మించేసి డబ్బు తీసుకున్నారట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది ఏదో కూడా 30 లక్షలు కూడా కట్టేయాల్సి వచ్చింది. అసలు ఇది నిజంగా అదే నాకు గుర్తొచ్చింది నాకు. అసలు ఇదేదో మంగళగిరి పానకాల స్వామి లాగా పోసేస్తూనే ఉన్నారు పానకం, వాళ్ళు తాగే ఆ కొండ తాగేస్తూనే ఉన్నది, అట్లాగే వీళ్ళు కడుతూనే ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చే ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు ఇంకా డబ్బు. వీళ్ళకి పాపం వీళ్ళ ఓల్డ్ ఏజ్ కోసం అని వాళ్ళకి వాళ్ళ కేసు కోసం ఏదో మెడికల్ ఇన్సూరెన్స్ ఏదో ఏదో తీసుకుంటే మా దాన్ని కూడా వాళ్ళు ఆఖరికి క్యాన్సిల్ చేసుకుని దానిలో వచ్చిన డబ్బు కూడా దాని ద్వారా వచ్చిన డబ్బులు కూడా ఇక్కడ కట్టేసేసి వాళ్ళకు నమస్కారం పెట్టట. ఆవిడ ఏడిచి మొత్తుకుంటున్నది పాపం అన్నపూర్ణాదేవి పాపం. ఆవిడ ఇవాళ ప్రెస్ మీట్లో నేను చూడటం జరిగిందనమాట. నిజంగా చాలా హృదయ విదారకం. ఎంతమంది కుటుంబాలని ఇంకా వీళ్ళు సర్వనాశనం చేస్తారో, ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవాలో, వీళ్ళ ధనదాహం అసలు ఎప్పుడు చాలుతుందో ఎప్పుడు తీరుతుందో, ఎన్ని వేల ఎకరాలు వీళ్ళకి కావాలో, ఎన్ని లక్షల కోట్లు వీళ్ళకి వీళ్ళు సంపాదించుకుంటే వీళ్ళకి ఆశ తీరుతుందో మరి మనకైతే అర్థం కాదు. ఎంతమంది ఉసురు కానీ డబ్బు ఎంత సంపాదించుకుంటున్నారు అనేది కాదు, ఎంతమంది ఉసురును తగిలితే ఏం తగులుతుందో అనేది వీళ్ళకి అర్థం కావటం లేదు అనేది. ఉసురు అనేది ఏదో కళ్ళకు కనిపించే విషయం కాదండి, అది తప్పున ఉసురు తగులుతుంది. ఎట్లాంటిది మనం ఏది శాశ్వతంగా మనం ఏది ఇక్కడ శిలేసి కూర్చుంటానికి రాలేదు. రేపు మాపు అందరం పోయేవాళ్ళం దానికి. చూడు నీ సుఖం కోసం మన సుఖం కోసం ఎవరినో కాల్చుకు తింటాం ఎందుకు, రాచి రంపాన పెట్టడం ఎందుకు, అదేనమాట. సో కాబట్టి ఏంటంటే పాపం అసలు ఆవిడ హృదయ విదారకమైన ఆవిడ గాథ చూస్తుంటే ఆవిడ పాపం చాలా బాధపడింది. చూసేవాళ్ళకు కూడా నన్ను కడుపు తరుక్కుపోతుందనమాట. ఎట్లా అట్లా నాకు సహాయం చేయండి అని ఆ పాపం పోలీసు వాళ్ళని పాపం వేడుకొని బాధపడుతున్నదనమాట. నా వల్ల కావటం లేదు, ఇంకా నా వల్ల నేను చేయాల్సినంతా చేశాను, ఇంకా నా వల్ల ఏం కాదు అని చెప్పి బావురు మంది. ఇట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి సహాయం జరుగుతుందని ఆశిద్దాం తప్పకుండాను. పాపం అగ్రిగోల్డ్ వాళ్ళు సర్వనాశనం అయిపోయారు వాళ్ళు. కాకపోతే వాళ్ళని బజార్ను పడేశారు, ఎందుకంటే వాళ్ళు వేరే కులం వాళ్ళే కాబట్టి వాళ్ళని బజార్ను పడేశారు. ఇది మనం అందరం ఒకటి కాబట్టి వీళ్ళందరూ మంచిగా వీళ్ళేమి పట్టించుకోరు అనమాట. వీళ్ళు ఎవరికి ఏం జరిగినా కూడా అసలు బయటికి పక్కనివ్వరు అనమాట, ఎందుకంటే పత్రికలన్నీ మనమే, ఛానల్స్ అన్నీ మనమే కాబట్టి మనం ఇట్లాంటివన్నీ ఎక్కడో ఏ సాక్షి లాంటి వాళ్ళు ఎవళ్ళెవళ్ళో రాస్తూ ఉంటారు, ఏదో చిన్న చిత్తగా పేపర్లు మిగిలిన వాళ్ళవేవో, లేకపోతే సోషల్ మీడియా ఉన్నది కాబట్టి వాళ్ళు బతికి బయట పడిపోయిందనమాట. సో అదండి ఈ మార్గదర్శికి ఈ మంగళగిరి పానకాల స్వామికి ఉన్న ఓ పోలిక లాంటిది అనమాట. అది ఇది ఇప్పుడిప్పుడే ఈ ధనదాహం ఎప్పుడు తీరుతుందో మరి ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అంతం అవుతుందో కానీ దానికోసం మనం వెయిట్ చేద్దాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.